ఎలాంటి నొప్పులకైనా ఆపరేషన్ మెడిసిన్ లేకుండా చక్ర సిద్ధ వైద్యం ద్వారా శాశ్వత పరిష్కారం. అంటరానితనం, కుల నిర్మూలన కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త, రాజకీయ నేత, న్యాయవాది, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని మన హైదరాబాద్లో నెలకొల్పబోతున్నారు. ఒక్కసారి చూడండి, నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, ఇంత పెద్ద విగ్రహం అసలు దేశంలోనే ఎక్కడా లేదని చెప్తున్నారు. ఒకవైపు 50 అడుగుల ఎత్తున్నటువంటి కొత్త సెక్రటేరియట్ రెడీ అయింది, మరోవైపు అమరవీరుల స్థూపం కూడా చాలా భారీగా నిర్మితమైంది, ఇంకోవైపు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, ఇలా అన్నీ కూడా మన హైదరాబాద్కి తలమానికంగా నిలవబోతున్నాయి. ఏమేమి విశేషాలున్నాయి, ఎక్కడ తయారు చేశారు విగ్రహం, ఎలా అసలు ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచనకి రూపకర్త ఎవరు, ఈ విగ్రహ శిల్పి ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్గా భావిస్తూ తీసుకొస్తున్నటువంటి ఇంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి దర్శనార్థం రాబోతోంది? April 14 రేపటి నుంచి అందుబాటులోకి వస్తూ ఉన్నది. ఒక 4 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించింది ఏంటంటే, April 14 నుంచి May 14 దానికా వన్ మంత్ ఇక్కడ మంచినీళ్ళు పెట్టండి, మజ్జిగ పెట్టండి, స్వీట్ పెట్టండి, ఎవరైనా సరే వచ్చి చూడనియండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చినారు. 1 మంత్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, మంత్రిగానే కాదు మీరు ఒక సివిల్ ఇంజనీర్గా కూడా ఈ విగ్రహం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఈ బాధ్యతలన్నీ మీకే అప్పచెప్పారు, అమరవీరుల స్థూపం కావచ్చు, అన్నీ కూడా ఎలా అనిపిస్తుంది, ఇంతమందిని కాదని మీకే అప్పచెప్పటం? నా పూర్వజన్మ సుకృతం అండి. ముఖ్యమంత్రి గారు వారు చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాల్లో నాకు భాగస్వామ్యం కల్పించారు, నాకు నేను వారికి హృదయపూర్వక నా ధన్యవాదాలు, జీవితాంతం రుణపడి ఉంటారు. లోపల ఏమేమి సందర్శనానికి అంటే ప్రేక్షకులని లేకపోతే చూసే వాళ్ళని అలరించేవి ఏమేమి ఉన్నాయి, విశేషాలు ఏంటి చెప్పండి, ఎందుకంటే మమ్మల్ని లోపలికి అలో చేయట్లేదు మీరు. రేపు రండి, రేపటి నుంచి అలో చేస్తాం అందరినీ. ఇంకా లోపల మ్యూజియం ఫోటో గ్యాలరీ అవన్నీ పెడుతున్నారు కాబట్టి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అలో చేయట్లేదు. ఒక కట్టడంగానేమో ఇది 125 ఫీట్ల ఎత్తు కాంస్య విగ్రహం, ప్రపంచంలో ఎక్కడ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం లేదు, ఇది ఫస్ట్ ఆఫ్ కైండ్ ఈరోజు ఆవిష్కరించబడతా ఉన్నది అన్నారు. చాలామంది మొదలు పెట్టినారు కానీ ఎవరు కూడా పూర్తి చేయలేదు, ముఖ్యమంత్రి గారే పట్టుదలతో పూర్తి చేసినారు. అయితే ఇది 60-50 ఫీట్ల ఎత్తండి. కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారిది ఆర్కిటెక్ట్కి చెప్పినారు మొదలే. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆ రాజ్యాంగము, పార్లమెంటు, అంబేద్కర్ గారు ఈ మూడుని సింకనైజ్ చేసి ఏదైనా ఆలోచన చేయండి అని ఆర్కిటెక్ట్ గారు చెప్పినారు. ఆర్కిటెక్ట్ కూడా అట్లాగే పార్లమెంటు భవన నమూనాని బేస్గా తీసుకొని దానిపైన అంబేద్కర్ గారిని నిలబెట్టినాడు. యాజ్ ఇట్ ఈస్ పార్లమెంటు భవనంలో ఏ స్టోన్ అయితే వాడినారో అదే స్టోన్ వాడినాము. ఇక్కడ మేము ధోల్పూర్ రెడ్ స్టోన్ బేస్ వాడినాము, ధోల్పూర్ బీచ్ స్టోన్ స్తంభాలకు వాడినాము, ఇట్లా సేమ్ పార్లమెంటుకు వాడిన మెటీరియల్నే ఇక్కడ వాడడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ పార్లమెంటు లుక్ రావాలని చెప్పి ప్రయత్నం చేసినాం. అయితే అది కట్టడం కానండి, ఈ 125 ఫీట్ల విగ్రహంలో వస్తే 300 పైచిల్కు స్టెయిన్లెస్ స్టీల్ వాడినాం, టన్లు 300 పైచిల్కు టన్ల స్టెయిన్లెస్ స్టీల్ వాడినాం. అట్లే 100 పైచిల్కు టన్ల బ్రాంజ్ మెటీరియల్ వాడినామండి. సెస్మిక్ లోడ్స్ క్యాలిక్యులేట్ చేసినాము, భూకంపాలకు తట్టుకుంటుంది, ఎండకు వానకు అన్నీ కూడా వెదర్ కండిషన్స్ తట్టుకునే విధంగా డిజైన్ చేసినారు. మా శిల్పి రామ్ సుతార్, పద్మభూషణ్ అండి ఆయన, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, ఆయన చేసినారు. మా ఆర్కిటెక్ట్, మా ఏజెన్సీ కేపీసీ కన్స్ట్రక్షన్స్, మా R&B డిపార్ట్మెంట్ ENC గణపతి రెడ్డి గారు అందరూ కలిసి మనసు పెట్టి పనిచేసిన కార్యక్రమం ఇది. ఇంకా టాలెస్ట్ పర్సనాలిటీ అంబేద్కర్ గారు అంటే ఇది ఈ వాజ్ టైమ్లెస్ హీరో ఆఫ్ ద కంట్రీ కాబట్టి ఆయన గౌరవానికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్పినారు, అది మనసులో జాగ్రత్తగా పెట్టుకొని పనిచేసినాం. అది అయితే కట్టడంలో కాకుండా తర్వాత లోపలనేమో అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలిపే విశేషాలతో కూడినటువంటి ఫోటో గ్యాలరీ, తర్వాత వారి యొక్క ఆలోచనలు తెలిపే విధంగా ఒక విశేషాలతో కూడినటువంటి మ్యూజియం, తర్వాత వారి యొక్క జీవిత చరిత్ర, వారి స్ట్రగుల్స్ ఇవన్నీ చూపెట్టే ఒక వీడియో, ఒక థియేటర్ కూడా నిర్మించామండి. రెగ్యులర్ థియేటర్ ఆ వీడియోని చూపెట్టడం, సందర్శకులు ఇవన్నీ చూసి అంబేద్కర్ గారి నుండి స్ఫూర్తి పొందటానికి వీలు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించినారు. అట్లాగే అన్ని ఏర్పాటు చేసినామండి. ఢిల్లీలో తయారు చేశారంటే విగ్రహం నిజమేనా? అవునండి, ఢిల్లీలో మొదలుగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీయర్ గారి నేతృత్వంలో కమిటీని వేసినారు. వారు చైనా పోయినారు, హాంకాంగ్ పోయినారు, అక్కడ ఉన్న విగ్రహాలను చూసినారు. చూసి చివరికి మన దగ్గరే చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పి రామ్ సుతార్ అని చెప్పి శిల్పి ఇక్కడే చేసినారండి. అక్కడ చేసి
పాటు పాటుకు ఇక్కడికి పంపించి అంటే ఒక సంవత్సరం పాటు చేయడానికి పట్టింది విగ్రహం. ఒక 6 నెలల పాటు ఫిక్సింగ్ చేయడానికి పట్టింది. డే అండ్ నైట్ పనిచేస్తే 6 నెలలు పట్టింది ఫిక్స్ చేయడానికి. అట్లా 1.5 ఇయర్ ఓన్లీ విగ్రహాని కోసమే పట్టిందండి. ఎంత ఖర్చు అయింది సార్ మొత్తంగా? బడ్జెట్ ఏమో ఇది ఒరిజినల్గా ఎస్టిమేటెడ్ కాస్ట్ వాజ్ అబౌట్ 147 కోట్ల రూపాయలు అండి. ఓ 10-20 కోట్లు ఏమైనా ఎక్కువైతే ఎక్కువైతుందేమో, అరౌండ్ 160-170 అయిపోతుంది. కానీ గ్రేట్ డెసిషన్ అండి గవర్నమెంట్ తోటి. ఊరికే చెప్పటం కాదు, మీరు ఇందాక అన్నట్లు మాటలు చెప్పటం కాదు, అవి చేతల రూపంలో చూపించాలి అనేది నిరూపించింది మరోసారి ప్రభుత్వం అని అనుకోవచ్చు. కేసీఆర్ అంటేనే అది కదమ్మా, కేసీఆర్ అంటేనే చేసి చూపిస్తాడు. ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పిపోయే మనిషి కాదు. ఇంకా ఎన్నో కదా, ఎన్నో ఆవిష్కరణలు తెలంగాణ రాష్ట్రంలో. ద వరల్డ్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం 3 సంవత్సరాల్లో కట్టి అవతల పడేసిండండి. యాదాద్రి టెంపుల్ ఎంత గొప్పగా మొత్తం కంప్లీట్ చేస్తాడు. ఏది కూడా ఆయన మొదలుపెట్టి ఆయన పూర్తి చేయడం ఆయన అలవాటు. తెలంగాణ ఉద్యమం ఆయన మొదలుపెట్టినాడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాడు. అన్నీ అంతే, ఆయన మొదలు పెడితే ఆ పని అయ్యేదానికి నిద్రపోడు, ఎవరిని నిద్రపోనియడు.